హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తిశ్రీ వర్షాకాలంలో పిల్లలకి పెట్టే రెసిపీని చూపిస్తాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పుల్లగా ఉప్పగా ఉంటుంది పిల్లలు ఇది తిన్నాక గొంతు దగ్గర హాయిగా ఉంటుంది పిల్లలకి కోల్డ్ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని పెట్టండి వన్ ఇయర్ బేబీ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు లంచ్ ఆర్ డిన్నర్ టైంలో చిన్నారులకి రెసిపీని పెట్టండి వర్షాకాలంలో పిల్లలకి పెట్టే మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నెలో పది వరకు మిరియాలు గింజలు చిన్న సైజులో ఉన్న రెండు చెక్కల్ని వేపి తీసేసి స్టవ్ని ఆఫ్ చేసి ఆ వేడి మీదే వాము జీరాని కూడా వేపి చల్లారినివ్వాలి జార్లో ఒక టమాటోని ముక్కలాగా కట్ చేసుకున్నది వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న మిరియాలు చెక్క వాము జీరాని కూడా వేసి రెండు వెల్లుల్లి రెబ్బలు ఉంటే గనక చిన్న బౌల్ ములగాకును కూడా వేసుకోండి ములగాకు పిల్లల ఒక హీలింగ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది పిల్లలకి జనరల్గా వచ్చే కోల్డ్ కఫ్ ఫీవర్ వైరల్ ఫీవర్ లాంటివి ఏమీ రాకుండా కాపాడుతుంది ములగాకు అనేది పిల్లలకి యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది అందుకనే నేను ఇంటికి వెళ్ళినప్పుడు మందులు కొట్టని ములగ చెట్టు ఏమైనా ఉంటే ఆ చెట్టు నుండి ములగాకునైతే నేను తెచ్చుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని స్టీల్ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ములగాకునైతే ఉపయోగించుకుంటూ ఉంటాను వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్నాక టూ హండ్రెడ్ వరకు నీళ్ళను పోసుకుని తగినంత ఉప్పు చిటికెడు పసుపును కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు హాఫ్ బౌల్ కుక్ చేసుకున్న రైస్ని వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని చిన్నారులకైతే పెట్టండి ఈ వీడియో ఎంతకు ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్